గ్రహాంతరవాసులు ఉన్నారా? దీనిపై ఎన్నో నమ్మకాలు, మరెన్నో అనుమానాలు, పరిశోధనలు. అయినా ఇంతవరకు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఫ్లయింగ్ సాసర్లని, యుఎఫ్ఓలను అప్పుడప్పుడు కలకలం మాత్రమే రేగుతుంటుంది. తాజాగాను నాసా లైవ్లో ఒక యుఎఫ్ఓ కనిపించిందని ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున హల్చల్ జరుగుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న వస్తువు ఒకటి నాసా లైవ్ ప్రసారంలో కనిపించడం సంచలనంగా మారింది. ఇది కనిపించిన కాసేపటికి ప్రసారాలు ఆగిపోయాయట. దీంతో అది యుఎఫ్ఓ అయి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్షంలో భూపరిధికి కాస్త ఎత్తులో చీకటి నుంచి వేగంగా ప్రయాణిస్తున్న చిన్న చుక్క లాంటి వస్తువు ఒకటి ISS ఛానల్లో కనిపించింది. ఇది 5 సెకండ్లు మాత్రమే కనిపించింది. ఆ వెంటనే లైవ్ ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే నాసా కూడా దీన్ని గుర్తించిందని, ఆ విషయం గుట్టుగా ఉంచడానికే లైవ్ ప్రసారాలను నిలిపివేసిందని చెబుతున్నారు. నాసా మాత్రం లైవ్ ఆగిపోవడానికి సాంకేతిక కారణాలను చూపిస్తోంది. కాగా గ్రహాంతర వాసుల గురించి పరిశోధనలు చేసే వారికి మాత్రం ఇది మేలు మలుపని చెబుతున్నారు. భూమికి సమీపంలో గ్రహాంతర వాసులు తిరుగుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని అంటున్నారు. నాసా వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉండవచ్చని చెబుతున్నారు.